కాబట్టి పలికేది పలికించేది మాస్టారే కేవలం నీ గురించి మాత్రమే ఈరోజు శుభదినం శుభదినం పరపరాని మరపలేని దినం ఎందుకంటే ఇక్కడ ఉండేది ముఖ్యంగా మొట్టమొదటిగా మనం ప్రస్తావించవలసింది సోదరుడు మురళీకృష్ణ గారిని ఆయన అందరూ అభినందించాలి వారంతా సాఫ్ట్వేర్ ఉన్న స్థాయి వేరుకు వచ్చి వేరు నాటి ఇంతంతే వడ్డంతే అంతగా వ్యాపింప చేస్తున్నారు ఈ మూడు రోజుల పంట కోసం 360 రోజులు శ్రమించిన సోదరుడు విజయ మురళీకృష్ణ గారిని అభినందిస్తూ మరి అసలు విషయంలోకి వచ్చినట్లయితే స్వామీజీ మొట్టమొదటిగా సాయి ప్రచారంలో ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని అర్పణ చేశారు వారిలో మొట్టమొదటిగా చెప్పుకోదలుచుకున్న వారు మాస్టర్ కంటే ముందుగా ఇంట్లో శ్రమించినటువంటి పూజ్యులు బీవీ నరసింహ స్వామీజీ వారి శిష్యులు రాధాకృష్ణ స్వామీజీ అదేవిధంగా శివరేషన్ స్వామీజీ సాయి నీలమ్మ బాపట్ల వెంకట్రావు గారు వీరి మిక్కిని మనందరి మధ్య ఉన్న ప్రత్యక్షంగా కల్పిస్తున్న సాయి మాస్టర్ సో బీవీ నరసింహ స్వామీజీ గారి గురించి క్లుప్తంగా చెప్తూ ఆయన సాధనాపరంగా ఏమున్నాయని చెప్తూ నేను ముగిస్తాను నాకు ఇచ్చిన కాలాన్ని అతిక్రమించను కాలకాలాయన కాలం అనేది ఆయన చేతిలో ఉంది బీవీ నరసింహ స్వామీజీ గారు మరి ఎలాగా స్వామీజీ బీవీ నరసింహయ్యర్ స్వామీజీకి ఎలా మారారు కోట్ల ఆస్తిని కొత్త వదులుకుని సాయిదాసుడిగా ఎలా పరివర్తన పొందారు ఆయన ఎక్కడ ఆగిపోయారు సాధన ఎలా కొనసాగించారు ఏ విధంగా అద్భుతంగా సాయి తత్వాన్ని అందించారు ఒకసారి ఆలోచిస్తే మనం ఆశ్చర్యపోతాం ఆ చెబుతున్నటువంటి స్వామీజీ ఓ పెద్ద చొక్కా గుమ్మిలా కట్టుకునే ఒక దోతి ఓ చేతిలో చిన్న కంచి చేతుండేటువంటి ఆ చిన్న చేతి కంచిలో ఏముంటాయంటే సాయి ఉదీ ప్యాకెట్లు చిన్న సైజు సాయి క్యాలెండర్లు అదేవిధంగా సాయి అష్టోత్తర నామావళి ఆపదల్లో ఉండే వాళ్ళకి రోగాలతో బాధపడుతుండే వాళ్ళకి ఆయన ఇచ్చే కానుకలు ఇవే అంతేకాకుండా స్వామి ఏం చెప్పేవారు తెలుసా శ్రీ సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహ సిద్ధి రస్తు మీకు నయమవుతుంది అంతా బాగుపడుతుంది అనేవారు ఆ యొక్క పిలుపు ఆ ఆశీస్సులు అందుకున్న వాళ్ళు ఎప్పుడూ జీవితాల్లో ఆయన మర్చిపోలేదు సాయి అనుగ్రహం అనే నిధిని మన అందరికి అందరికీ అందించినటువంటి ఆ అనుగ్రహమూర్తి గురించి వినడం అనేది మనందరి అదృష్టం అది ఆ బ్రహ్మజ్ఞాని గురించి ఈ అజ్ఞాన్ని మాట్లాడడం అదే గురువు కృప ఇది నేను చేసుకున్న పుణ్యం ఆ జన్మ ధన్యం మహానీయుని చరిత్రను పఠించడం ప్రగతికి కారణం మరి బీవీ నరసింహస్వామీజీ గారు తమిళనాడులో భవానీ అనే ఒక ప్రదేశంలో అది 3 రోజుల సంఘం అక్కడ వెంకటగిరయ్యే రంగాలి అచ్చమ్మకు బుద్ధిపెట్టగా జన్మించారు వాళ్ళ యాక్చువల్గా వాళ్ళ తండ్రి గారు రామనాథన్ని పేరు పెట్టాలనుకున్నప్పుడు తల్లి గారు నరసింహోపాసన చేశారు కాబట్టి ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహాలు చుట్టారు కాబట్టి నరసింహస్వామి పేరు పెట్టడం జరిగింది ఆయన ఎంత దారుణమైన ఇస్తుందంటే మన మాస్టర్ గారికి జీవితానికి కాస్త సమన్వయం చేసినట్లయితే మాస్టర్ గారు ఏ విధంగా పరివర్తన పొందారు మరి ఉపనయన సంస్కారం జరిగేటప్పుడు వాళ్ళ అన్నగారి కుమారుడు భాస్కరాచార్య గారు యొక్క మంచి కథలు తద్వారా ఆయన అన్వేషణ సత్యాన్వేషణ ఎంత అద్భుతంగా ఫలించింది ఈ రోజు అది ఎంత విజయవంతం అయిందనేది మనందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఈయన సేవలో విద్యాభ్యాసం పూర్తయింది చెన్నైలో ఇంటర్ బిఏ బిఎల్ ఇవన్నీ లౌకిక సంబంధం అయింది తర్వాత 16 సంవత్సరాలకి వివాహం అయింది 5 పిల్లలు 1916 నాటి 3 పిల్లలు పెళ్ళయ్యాయి ఇంక ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరూ వాళ్ళ తల్లిగారు 1917లో మరణించారు 1921లో ఆ శ్వేతకర్మ చేసేటప్పుడు పిల్లల సెలవు దినాలు ఆ తవ్వుతున్న బావిలో అనుకోకుండా పడిపోవడం జరిగింది అంత విషాదమైన ఘట్టం అర్పించేటప్పుడు నిజంగా మాస్టర్ గారికి గుర్తుకొస్తుంది మనం చూస్తున్నట్లయితే స్వామీజీ మహానీయుడు ఆ ఇద్దరు చనిపోయిన తర్వాత ఆయన కనిపించింది ఎన్ని ఉన్నా ఏ ఉన్నా ఏం చదువుతానని అనిపించింది మామూలుగా మనమైతే దేవుడు తిట్టుకుంటాం ఎందుకంటే ఏంద్రా మనకు అన్ని ఇచ్చాడు ఉన్న పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయాడు వీడేం దేవుడు కానీ మహానీయులు అలా అనుకోరు అయితే 1922లో ఆ పిల్లలు పోయారనే బాధతోటి ఆ సీత లక్ష్మి ఆమె కూడా మరణించారు 1925 నాటికి ఆయన ఏమనుకున్నారంటే ఇక లాభం లేదు మన పరిస్థితి ఇది కాదు దీనికి ఏదో ఒకటి ఉంది దీనివల్ల మనం శాశ్వత ఆనందం పొందలేము ప్రతి మనిషికి ఒక గమ్యం ఉంటుంది ఒక లక్ష్యం ఉంటుంది ఒక ఆశ ఉంటుంది నన్ను ఇలా దూరం చేశారంటే సంపదలు హరించారంటే పిల్లల్ని పొగట్టారంటే ఏదో కాస్త ఉంటుంది దీని వెనుక ఏదో ఉంది ఆధ్యాత్మిక అన్వేషణ అనేది మనం సాగించాలనుకున్నారు అనుకున్న తర్వాత
ఆయనకి అప్పట్లో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి జగద్గురు శృంగేరి జగత భారతీ స్వామి గారు, రెండోది సొరకాయ స్వామి. తిరుపతికి మరి సొరకాయ ఆశ్రమం శ్రీకాళ దగ్గరలో ఉంటుంది. శ్రీకాళ అధికారి గుర్తుంది చాలా అనుకోకపోతే సొరకాయల స్వామి వారు సమాధి అయిపోయారు. సరే ఈయన దగ్గరికి వెళ్ళాలంటే సన్యాసానికి ఆయన ఆలోచించి భవిష్యత్తు గురించి ఇప్పుడే సన్యాసం ఉందని పంచాక్షిని ఓం నమః శివాయనే జపాన్ని ఉపదేశించి ముగించారు. ఆ తర్వాత ఆయన అన్నారు, నువ్వు తిరువన్నామలై ఇల్లు అమరవాసికి వెళ్ళమన్నా. ఒకసారి తిరువన్నామలై అంటేనే చాలు, తగిన పాపాలు పటాపచ్చులైపోతాయి. అరుణాచలం ఇది ఒక అద్భుతమైన ప్రదేశం, అందుకే మాస్టర్ కూడా ఇది అరుణాచలం ఇక్కడ ప్రదర్శన అయితే మొత్తం అవుతుందన్నారు. అంత అద్భుతమైనటువంటి ఆ ప్రదేశంలో రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారిగా రమణ మహర్షి దగ్గర ఉన్న తర్వాత ఈయన ఆత్మ సాక్షాత్కారం సెల్ఫ్ రియలైజేషన్ అనే పుస్తకం రాశారు. అంతవరకు రమణ మహర్షి గురించి ఎవరికి ఏం తెలుసుగా తెలియదు. ఆయన ఉన్నారు, ఒక స్వామిగా ఉన్నారు, తప్పితే ఆయన చరిత్ర తెలియదు, బోధ తెలియదు, ఉపదేశాలు తెలియదు. అక్కడైతే ఈయన ఊరికే లేరు. రమణ మహర్షితో చాలా మాట్లాడుతూ ఆయన గురించి సమాచారాన్ని సేకరించి ఎంతో కష్టపడి సేకరించి ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని గ్రంథం రాశారంటే అద్భుతమైన పుస్తకం ఇది. మొట్టమొదటిసారిగా రమణ మహర్షి మీద వచ్చినటువంటి అద్భుతమైన పుస్తకం జీవిత చరిత్ర ఈ ఆత్మ సాక్షాత్కారం. ఆ తర్వాత రమణ మహర్షి అన్నారు, నాయన నువ్వు నా దగ్గర కాదు, నీకోసం ఉత్తర భారతంలో గురువు గారు ఉన్నారు, వారు నీకోసం నిరీక్షిస్తున్నారు, వెళ్ళమన్నారు. ఆ తర్వాత ఆయన 1929లో కేట్గా నారాయణ మహారాజ్ దగ్గరికి వెళ్ళారు. నారాయణ మహారాజు దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే, మీరు ఎంతోమంది కలుస్తున్నారు, నాకు కావాల్సిన వచ్చిన నాకు దొరకట్లేదు అన్నారు. అంటే గురువులు ఇప్పుడు మనం చూస్తున్నాం 1000 మంది నకిలీలు ఉంటే ఒక్కరు ఒరిజినల్ ఉంటున్నారు. కాబట్టి తలుకు పెలుకలు వాళ్ళు తట్టుదేళ్ళని నిత్యమైన నీరు మొక్కించాలని నకిలీలు ఎక్కువ, దానికి కోటింగ్ డిమాండ్ కూడా ఎక్కువ. కానీ ఇది చిన్నగా ఉంటుంది, ఒరిజినల్ పోయిన రోజులు ఎప్పటికీ మళ్ళీ తరగతి ఇంకా మరింతగా సారపడుతుంది. కాబట్టి మాస్టర్ ఎంచుకున్నారు, సాయి మాస్టర్ ఎంచుకున్నట్టు సాయినాథుడు మరి దీని నరసింహస్వామి గారిని. తర్వాత సాకువలు వెళ్ళారు ఉపాసని బాబా దగ్గరికి, ఆయన దగ్గర ఉన్నారు. తర్వాత మెహర్ బాబా దగ్గర ఉన్నారు. ఆ తర్వాత ఉపాసని బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనతో చాలా కాలం ఉన్న తర్వాత మెహరాబాద్లో మెహర్ బాబాని కలిసి 3 సంవత్సరాలు ఉన్న తర్వాత ఏంది రమణ మహర్షిని కలిశారు. ఉపాసని బాబా చరిత్ర కూడా రాశారు, సేజ్ ఆఫ్ సాగర్ అని చెప్పి ఉపాసని బాబా. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారు, మనశ్శాంతి లేదు. ఉపాసని బాబా దగ్గరికి వచ్చారు, నాకు అసలు శాంతి లభించలేదు, ఆధ్యాత్మికతను ఆకలి తీరలేదు. సరే వెళ్ళిపోదాం, చెన్నై వెళ్ళిపోదాం, ఎందుకు వచ్చింది, సంపదలు అన్నీ ఉండుకున్నారు, ప్రపంచ ఇబ్బందులు తెచ్చుకున్నారు, కుటుంబ వ్యామోహాలు మర్చిపోయారు, అయినా నాకు సాధనలో ప్రగతి లేదు, గతి లేదు, ఏంటి అని ఆలోచించారు. అన్వేషణ ప్రారంభమయ్యింది. ఆ విధంగా ఆలోచిస్తూ ఇంకా వెళ్దామని ఈ సాకోని నుంచి షిరిడి అందరికీ తెలుసు. ఆ మధ్యకు వచ్చేసరికి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నారు చెన్నై ట్రైన్కి. ఓ పట్టాను ఎదురేయడం 6 అడుగులు ఆచారు బాబు ఎక్కడికి వెళ్తున్నారని, చెన్నై వెళ్ళిపోదాం అనుకున్నాను, వచ్చిన పని కాలేదు, 8 సంవత్సరాలున్నా ముందు సున్నా ఏమీ లేదన్నారు. అలా కాదు, నువ్వు ఎక్కడికో వెళ్ళాలను, ఆ ఇల్లే ముందు అనుకో షిరిడి, అక్కడ పో, ఆ పెద్ద ఆయన చూసుకుంటాడు. అదేంటి అలా అంటున్నాడైనా, షిరిడి నాకు 18 సంవత్సరాల క్రితం చనిపోయినాను, నాకేం మేలు చేస్తాడు, ఇక్కడ మాస్టర్ గారు గుర్తుకొస్తారు. నిన్న 7వ తేదీ యక్షగారి మాస్టర్ గారిని ఈ రోజు అడిగింది, చైతన్యానుభూతి పొందిన రోజు కావాలనుకున్నాను. ఇసు ఏంటంటే 8వ తేదీ వెళ్ళినటువంటి మాస్టర్ ఇప్పుడో చనిపోయినారా, పుల్లి గొప్ప కొడతాడు, ఇవేం చేస్తాడు అనుకున్నారు. కానీ 9వ తేదీ ఈ విశ్వ చైతన్యానుభూతిని పొంది ప్రపంచానికి ఓ వరంగా మనందరికీ ఆయన స్వరం వినిపిస్తూ ఇంతమందిని కలిపి అక్కడ యోగాలు కల్పించారు దగ్గర భరత్వాజా మాస్టర్. నిజంగా అంత అదృష్టవంతులంటే వేరు వేరే లక్కి ఇది నేను అనుకున్నది. ఒకటి అఖిల భారత కావాలని, రాష్ట్రం అవతలు జరగాలని, రెండే కాదు రాబోయే కాలంలో మాస్టర్ రచనలు ఇంగ్లీషు కన్నడ ఇతర భాషల్లో కనుదించి సాయి తత్వం మాస్టర్ తత్వం దశ దిశలా విశ్వవ్యాప్తం కావాలని ఆశ అభిలాషాలు నెరవాలని సాయి మాస్టర్ ప్రార్థిస్తూ ఇక మిగతా సమయాన్ని బివి నరసింహస్వామికి గురించి వారి శిష్యుల గురించి చెప్పి ముగిస్తాను, మీకు విసిగించను. తర్వాత ఈ స్వామీజీ సరిగా వెళ్ళి ఆ పట్టాలు చెప్పాడు, మీరు ఎలాగా వెళ్ళిపోతున్నారు కదా ఒక్కసారి అలా షీటింగ్ వెళ్ళండి అన్న. వెంటనే ఆయన ఏమన్నాడు, వెళ్ళిపోయేవాడు ఎందుకు వెళ్ళాలి, అసలు నాకు ఏ ఉపయోగం అంటున్నాడు. కానీ మళ్ళీ వచ్చి వెళ్ళాడు. వెళ్ళగానే నిజంగా అక్కడ అనుభూతి 1929 ఆగస్టు శ్రావణ పౌర్ణిమ ఆ రోజు ఆయన మొత్తం కూడా సాయినాథుడు ఆయనతో ప్రవేశించి అనుభవం కూడా ఒక ఆత్మసాక్షాత్కారం కలిగింది. సాయినాథ్ ఆయన ఎన్నుకున్నాడు మొట్టమొదటిసారిగా సాయిబాబా బీవీ నరసింహస్వామీజీని ఎన్నుకున్నారు ప్రచారానికి. అది అందులో తిరిగేలేదు, ఎంత అద్భుతంగా ఎన్నుకున్నారంటే ఆయన ఆయన అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచించాడు ఆయన ఏమనుకున్నాడు, నాకు అసలైన గురువు, నా ఆధ్యాత్మిక ఆకలి ఇప్పటితో తీరిపోయింది. అంతే మనందరికీ కూడా ఆకలి తీరిందంటే తినడం కాదు, సో మాస్టర్ వారికి ఒక్కోసారి అనిపిస్తుంటుంది, మాస్టర్ చూసినప్పుడు
ఆయన చూస్తే కన్నులకు విందు, మరి ఆయన మాటలు వింటే వీణులు విందు. ఇంకా తిరునాపార పోవాలి కంటే తిరునాపార పోవాలంటే ఇంతకన్నా ఏం కావాలి మందు. అదేవిధంగా బివి నరసింహస్వామీజీ కూడా ఎంత అద్భుతంగా ఉంటారంటే ఆ యొక్క స్వరూపాన్ని చూస్తే అందరికీ కూడా యాక్సెస్ ఉండేవారు ఆయన ఉండి ఆ విధంగా చాలా సాధన చేస్తూ డివోటీస్ ఎక్స్పీరియన్స్ మూడు భాగాలు ఆయన రచించారు. షిరిడీ సాయిబాబా షిరిడీ వండర్ సైన్స్ ఆఫ్ సాయిబాబా అది షిరిడీ అని చెప్పి రాశారు. అదేవిధంగా చార్టర్స్ అండ్ సేయింగ్స్ అద్భుతమైన పుస్తకం రాశారు. ఆయన అపారమైన సేవ చేశారు. ఈరోజు షిరిడీలో నిత్య పూజలో అష్టోత్తర రామావళి ఉందంటే దానికి కారణం మరి బివి నరసింహస్వామీజీ. మనందరికీ ఆ దివ్య అనుగ్రహాన్ని ప్రసాదించారంటే బివి నరసింహస్వామీజీ. ఆ తర్వాత మాస్టర్ విశ్వవ్యాప్తం చేశారు. కానీ మొట్టమొదటిసారిగా మరి పూర్వీకులు మర్చిపోవడం అనేది మన సాంప్రదాయం కాదు కాబట్టి ఇంతగా చెప్పవలసి వస్తుంది. స్వామీజీ ఇది చేసిన తర్వాత నిజంగా వాస్తవాలు కాదో చెప్పినట్లయితే ఆయన వెంటనే ఆ తర్వాత 1939లో మైలాపూర్లో ఆల్ ఇండియా సాయి సమాధి స్థాపించారు. ఊరికే స్థాపించలేదు ఆల్ ఇండియా సమాధి. మీకు లైఫ్ మెంబర్షిప్ ఉన్నట్లయితే షీడ్లో 3 సార్లు మూడీ ప్యాకెట్లు పంపిస్తారు. అంతకుమించి ఏం చేయదు. కానీ అప్పుడు బివి నరసింహస్వామీజీ అనుకున్నారు మనం అందరికీ సాయి తత్వాన్ని వ్యాప్తి చేయాలి, అది మనకి ఇచ్చిన కార్యక్రమం, ఇది ఇలాగే పండుగ ఉండకూడదు. 1936 ప్రాంతంలో షిరిడీలో పెద్ద ప్రాముఖ్యత లేదు. 40 వచ్చేసరికి చాలామందికి తెలియదు ఒక దాసరి మహారాజ్ హరికథల వల్ల నానాసాహెబ్ తొందరగర్ వల్ల ప్రసంగాల వల్ల తప్పితే పాపులారిటీ లేదు స్వామీజీ. బివి నరసింహస్వామీజీ ఆల్ ఇండియా సాయి సమాజ స్థాపించి ఆయన అమోఘమైనటువంటి కృషి చేశారు. 11,500 గ్రామాలు పట్టణాలు స్వామి పర్యటించారంటే లెక్కేసుకోండి ఎంత అద్భుతం. 400 ఉప సమాజాలు స్థాపించారు. ఏది ఆల్ ఇండియా సాయి సమాజం. అదే 2,000 పేజీలు ముఖ్య సాయి సాహిత్యాన్ని అందించారు. ఎందుకు ఒక వ్యక్తిని మనం మర్చిపోవడం అంటే మనం సాయి భక్తులందరూ గుర్తుకోవాల్సింది. ఎందుకంటే సాయినాథుని మనం పరిచయం చేశారు. మనకి అన్నం పెట్టడం కాదు, అన్నం తెలుసుకుని తప్పించుకుని విధానం చెప్పుకోవాలి. చాలా గొప్ప ముఖ్యాలు మహాత్ములు వాళ్ళని ఎంత అద్భుతమైనటువంటి ఈ యొక్క అధ్యయనటువంటి అవకాశం. ఆ తర్వాత ఆల్ ఇండియా సాయి సమాజం ద్వారా అనేక కార్యక్రమాలు చేశారు. ఆయన పొందుతున్న ప్రతి భక్తులు ఆయన సేవ చేయాలి. అట్లాంటి మహానీయులు అద్భుత వ్యక్తి ఆధ్యాత్మిక శక్తి 1956 అక్టోబర్ 19 సమాధి. అంటే ముందు వాళ్ళు చెప్పాలి ఈ ఎంత తప్పు ఉండేదంటే మాస్టర్ కూడా విజయనాథ రామానికి మర్చిపోయారు. మీరు కూడా సాయి సేవలో సాయి సేవలో ధరించారు. ఆయనకి లాస్ట్గా లాస్ట్ చాలా ఉంటే బాబా అంటారు 50 చేయకులేదు ఆయన చేసింది చాలా అంటారు. అయినా ఆగకుండా ఏదో చేస్తుండేవాడు. ఆ మాట ఆగిపోయింది కాదు కష్టపడ్డట్టు సాయిబాబా చెల్లికంగా ఎవరు ఏం చేయకూడదు చిన్న ఉదాహరణ మాత్రం అంత మాత్రమే ఆయన వెంటనే కళాత్మానికి మన్మాటించి మంతా సంతరించాలనుకుంటారు. కాదు ఎవరు అడిగారు బాధి బాధ తాగుతారు ఆ బాధ తింటే మళ్ళీ పలికారు తర్వాత మళ్ళీ అదేవిధంగా గుర్తించేశారు. ఏమేమైనా కూడా ఆయన ఒక ఒక 15 నిమిషాలు ఆలోచిస్తే మాట్లాడాలి. నేను మాట్లాడను అలా చెప్పినాను మళ్ళీ మాట్లాడాను. ఈ రాధాకృష్ణ స్వామి కూడా తమిళనాడు చేసినాయి. ఆయన ఏం చేశారు, ఆయన తమిళనాడు ఉన్నప్పుడు కూడా వాళ్ళ అందగారు పూణేలో ఉంటే 40 రోజులు ఈ చాలా ఏం మాట్లాడలేదు.
చాలా చోట్ల సాయి సేవని అనన్యంగా చేసి